పడుతుంటే మా ఇబ్బంది తిరగాలంటే నీళ్లు నిధులు నియామకాలను విధానంతో ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. నీళ్లు పక్క రాష్ట్రపోరు తోసుకపోతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇలా కమిషన్ల కోసం కక్కుతుపడి ఇలా ఎడారి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందే చంద్రశేఖర్ చెప్పాడు ఇవాళ కృష్ణా పరివారక ప్రాంతాలు 68% అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై 575 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలే చాలని చెప్పి సంతకం చేసిన తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఒక్కనో కేసీఆర్ సార్ అంటే ఇప్పటికీ సమాధానం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లొల్లిపెట్టుడు సాధేశక ప్రజలు తిరగబడతాం చెప్పి నిన్న కాక మొన్న లేఖ రాసిన అవును సార్ అని తప్పు చేసిన నాకు 575 టీఎంసీలు రావాలని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. అక్కడ మీటింగ్ సమావేశం కాదు, కేఆర్ఎంపీ సమావేశం కాదు, అక్కడ పక్క రాష్ట్ర పైన మొత్తం ప్రాజెక్ట్ కడుతున్నాడు. ఈయన ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని ఆపమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రాయలసీమ రోడ్డు రతనాల సీమ వేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఎండగొడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నీళ్ళన్ని ఫామ్ అవుట్ అవుతున్నాయి, ఇలా నియామకాలు తెలుసు మీ అందరూ ఇంతమంది యువకులు అన్న ఇలా టీచర్స్ పొద్దున టీచర్ వచ్చిన కలిసిడు ఏడుస్తున్నారని ప్రవేశించారు. టీచర్ వచ్చి కలిసిడు వాళ్ళ టీచర్ వృత్తి అలా ఇంత గొప్ప వృత్తి. చాలా మంది మా నాన్న కూడా టీచరే, మా నాన్న టీచర్ కాబట్టి నేను ఇలా దేశం గురించి ధర్మం గురించి సమాజం గురించి ఇలా కాశాపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని తింటున్నట్టే మా నాన్న ఉపాధ్యాయుడు కాబట్టి నాకు క్రమశిక్షణ నేర్పింది కాబట్టి దేశం కోసం ఫైట్ అయ్యి ధర్మం కోసం ఫైట్ అయ్యి అవసరమైతే త్యాగానికి సిద్ధంగా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆలోచన నీకు రావాల్సిన చెప్పి నా తండ్రి నాకు చెప్పింది కాబట్టి ఈ రోజు కాశాపు జెండా ఎత్తుకొని ఇలా మీ ముందు నిలిచిందంటే నా తండ్రి ఉపాధ్యాయుడు కాబట్టి ఈ అవకాశం నాకు వచ్చింది. ఇలా ఉపాధ్యాయులు కలిసారు, ఉపాధ్యాయులు కనీసం ఉపాధ్యాయులను గౌరవించే సంస్కారం లేని సంస్కారహీనుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రైవేట్ టీచర్లు కలిసారు అన్న కోవిడ్ వచ్చింది ఇలా మేము ఇబ్బంది పడ్డాం. కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ కాలేజీలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వత్తాడు. అనేక గ్రామాల్లో చిన్న చిన్న స్కూళ్ళు చిన్న చిన్న కాలేజీలు ఉంటే కనీసం రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉన్నది. ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులకు కార్పొరేట్ స్కూల్ ఛాలెంజ్ ఇస్తలేవు. బీజుల పడ్డారు, పట్టాలు పెద్ద పెద్ద డిగ్రీ చదివారు, పీజీ చదివారు, గోల్డ్ మెడల్ సాధించారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక ఉపాధ్యాయుడు ఫోన్ చేశాడు కోవిడ్ వస్తే, అన్నా నేను ప్రైవేట్ ఉపాధ్యాయుని, కార్పొరేట్ కాలేజీలో చదివే ప్రైవేట్ ఉపాధ్యాయుని, మా భార్యకు కోవిడ్ వచ్చింది, నేను కాపాడలేని పరిస్థితిలో ఉన్నా, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ లేవు, ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేరు, నా భార్యను ఏ విధంగా కాపాడుకోవాలన్నా, నేను నాకు నెలకు 10,000 రూపాయలు జీతం వస్తుంది, ఇప్పుడు జీతం కూడా ఇస్తలేరన్నా, ఏం చేయాలన్నా, కార్పొరేట్ హాస్పిటల్ పోతే 10 లక్షలు 20 లక్షలు అంటున్నా, నేను పరిస్థితి ఏందని చెప్పి ఆ తమ్ముడు ఫోన్ చేసింది. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసింది అన్న, నాకు రాత్రి 12 ఫోన్ చేసి అన్న మళ్ళీ ఫోన్ చేస్తాం మళ్ళీ ఫోన్ చేస్తానా అని చెప్పాడు. సరే తమ్ముడు నీకోసం మేలుకొద్దా ఉంటా అని చెప్పాను. కరెక్ట్ 1:30 నేను ఫోన్ చేసిన ఆ తమ్ముడు చెప్పిన అన్న మా నా మా భార్య చచ్చిపోయింది అన్న అని చెప్పి. ఏమైంది తమ్ముడు అన్న, 5 హాస్పిటల్ తిరిగినా ఏ హాస్పిటల్ పట్టుకోలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో, చివరకు కార్పొరేట్ హాస్పిటల్ పోయేసరికి నా భార్య చనిపోయింది అన్నాడు. ఇలా కోవిడ్ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ పరిస్థితి ఏదో ఒక్కసారి అర్థం చేసుకోరన్న. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ప్రధానమంత్రి చెప్పాడు అరే ఆయుష్మాన్ భారత్ కింద కోవిడ్ చేర్చడం ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయంటే ఆయుష్మాన్ భారత్ అమలు చేయలే. ఎందుకు చేయాలంటే ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే పేదోళ్ళు బాగుంటారు కదా, పేదోళ్ళు బాగుండేటువంటి అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు, పేదలు బాగుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోడు అన్న. చిన్న పిల్లలు చచ్చిపోయారన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు, ప్రపంచంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారు, కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు పసి పాపలు ప్రపంచంలో ఎక్కడా ఆత్మహత్య చేసుకోలేదన్న తెలంగాణ రాష్ట్రంలో చేసుకున్నారు. ఈ మూర్ఖుల వల్ల ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు
కేసీఆర్ కొడుకు కేటీఆర్ యొక్క బినామీ సంస్థ వల్ల గ్లోబల్ ఇన్నర్ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కష్టపడి ప్రభుత్వ కాలేజీలకి నిర్పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు పసి పాపలు ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రుల గ్రోత ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించానా? ముఖ్యమంత్రి స్పందించలేదు. ఒక పాప ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అన్నిట్లో అన్ని సబ్జెక్టుల్లో హైయెస్ట్ మార్క్స్, కానీ గ్లోబల్ ఇన్నర్ సంస్థ వల్ల ఒక్క సబ్జెక్ట్ లో ఒకటే మార్క్ వచ్చింది. ఆ పాప బాధపడ్డది. మా అమ్మ నాన్న కష్టపడి కూలీనాలు చేసిన చదివించారు. నేను బతకలేను, నేను ఫెయిల్ అయినంటే మా అమ్మ నాన్న బతకలేదని చెప్పి అలా ఇలా పురుగుల మంది ఆగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే తీసుకుపోయి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయారు. ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుపోయినాక స్ట్రెచర్ మీద వెయిట్ అవుతా వాళ్ళ అమ్మలు ఉన్న పసుపు తరగనుంటది. మా నాన్న ఆరోగ్యం బాగలేదు, మా అమ్మ మెడలో పసుపు తరగబడ్డది. నా కోసం మా అమ్మ బంగారం కుదబెట్టింది, మా అమ్మ నగలు మొత్తం మాయమయ్యేలా బ్యాంకులో తాకట్టు పెట్టింది. కాబట్టి నా డాక్టర్ గారు నన్ను కాపాడండి, డాక్టర్ గారు నా ప్రాణాలు కాపాడండి, నాకు చావాలని లేదు, నాకు బతకాలన్నది. మా అమ్మ నాన్న నా కోసం కూలి నాలు చేసి నన్ను కలెక్టర్ చేద్దామనుకున్నారు, నన్ను డాక్టర్ చేద్దామనుకున్నారు, నన్ను ఐటీఆర్ చేద్దామనుకున్నారు, నన్ను బతికించండి డాక్టర్ గారు, నా అమ్మ చూస్తే బాధ అనిపిస్తుంది చెప్పి ఆ తల్లి తల్లడిన విధానం చూసాక ఆ డాక్టర్ ఆశ్చర్యపడి నా చివరకు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక ఆ తల్లి ముందే ఆ తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోయిన దుర్మార్గ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలే, తెలంగాణ రాష్ట్రంలో చేసుకున్నారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. విద్యార్థులారా ఆత్మహత్య చేసుకోకండి, నేను మీకు అండగా ఉంటాను చెప్పి ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట రాకపోవడం ఎంత మూర్ఖత్వమో ఎంత దుర్మార్గమో ఒక్కసారి చూడండి.